ప్రతి ఒక్కరికి కూడా మొత్తంగా ఏ ఒక్కరికి ఏ రకమైన ఇబ్బంది ఉన్నా కూడా ఏ రకమైన డ్యామేజ్ జరిగినా కూడా అది ఇళ్లకు సంబంధించి కానీ పంటలకు సంబంధించి కానీ ఏ ఒక్కరికి డ్యామేజ్ జరిగినా కూడా వాలంటీర్ నేరుగా మీ పేరు నమోదు చేసుకొని వాలంటీర్ నేరుగా పలానోనికి పలాని డ్యామేజ్ జరిగింది అని చెప్పి కూడా మీ గ్రామ సచివాలయాలలో లిస్ట్ కూడా పెట్టేస్తాడు. ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగదు. ఆ లిస్ట్ మీరు చూడండి. ఆ లిస్టు మరో 14 రోజుల్లోనే టైం చెప్పినాను, మరో 2 వారాల లోపల ఆ లిస్టు పూర్తిగా పెట్టేసేయాలా అని చెప్పినాను. ఆ లిస్ట్ పెట్టిన తర్వాత మీకు కూడా మళ్ళీ 2 వారాలు టైం ఇస్తా. ఎవరైనా కూడా ఆ లిస్టు చూసుకొని మాకు రావాలి, మాది మాకు మా ఇల్లు కూడా నష్టం జరిగింది, మా పొలం కూడా నష్టం జరిగింది, కానీ ఆ లిస్టులో నా పేరు లేదు అని చెప్పి ఎవరికైనా అనిపిస్తే వాళ్ళు మళ్ళీ ఆ పేరును నమోదు చేసుకోవచ్చు. ఎందుకనంటే మన ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఎలా ఇవ్వాలి అని ఆరాటపడుతుంది, కానీ ఎలా ఎగరగొట్టాలి అని ఆరాటపడదు. దానికోసం మళ్ళీ 14 రోజులు టైం ఇస్తా, 2 వారాలు మళ్ళీ. ఆ తర్వాత నిజంగానే వాళ్ళందరినీ రీవెరిఫికేషన్ చేస్తాం, నిజంగానే వాళ్ళు పెట్టిన అప్లికేషన్ కరెక్టేనా కాదా అని చెప్పి దానికి మళ్ళీ 2 వారాలు తీసుకొని ఈరోజు నుంచి 2 నెలలు, 6 వారాలు, 6 వారాలు అయిపోయిన తర్వాత నాకు ఒక 2 వారాలు ఎక్స్ట్రా ఇవ్వండి. 8 వారాలు అంటే 2 నెలల్లో ప్రతి ఇంటికి కూడా మీరు నష్టపోయింది కూడా మీకు వచ్చేట్టుగా కూడా చేస్తానని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నాను.